ఎన్నికల నియమాలను పటిష్టంగా అమలు చేయాలని జిల్లాధికారులను ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లను కూడా సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని సూచించారు. జిల్లాల ఎన్నికల అధికారులు ఎస్పీలతో ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ పాటలు బహిరంగ సభల్లో చంద్రబాబు వ్యవహార శైలిపై వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. టీడీపీ విడుదల చేసిన పాటలు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని వైసీపీ నేత మల్లాది విష్ణు అన్నారు. మార్కాపురం ఎమ్మిగనూరు బాపట్ల సభల్లో చంద్రబాబు మాట్లాడిన భాషపై ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చినా ఆయన తీరు మారలేదని విమర్శించారు. సీఎం జగన్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డిపై ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ ఫిర్యాదు చేసింది. చంద్రబాబుపై సీఎం జగన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఈసీకి తెలిపారు. పెన్షన్లు ఆలస్యం కావడానికి చంద్రబాబు కారణమని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తెచ్చారు. మంత్రి బొత్స, విశాఖ వైసీపీ అభ్యర్థి ఝాన్సీ ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో రాజకీయ సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ వాహనాలు ఉపయోగించారని ఈసీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ కు గోదావరి జలాలపై అవగాహన లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మంత్రుల మాటల్లో ఆవేశం, అవగాహన లోపం, అనుభవ రాహిత్యం కనిపిస్తున్నాయని ఆరోపించారు. తప్పుడు సమాచారంతో నీచ రాజకీయాలకు పాల్పడుతున్న వారు క్షమాపణ చెప్పాలని పొన్నాల డిమాండ్ చేశారు. కృష్ణా బోర్డును నీళ్లు అడగలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని పొన్నాల ఆగ్రహం వ్యక్తం చేశారు. Running in the snow is a much more tougher thing than running just in the oil field. Everything is very, very different from the plains marathon. जहाँ से मेरे को लगा था कि it would be a piece of cake, इसके लिए बहुत मेहनत करनी पड़ती है, जैसे दिखता है वैसा होता नहीं है सर. It is definitely much more tougher. This and more. Streaming on News 9 Plus. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ తగిల్చే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేత బండి సంజయ్ ఆరోపించారు. అధికారం లేకపోతే కేసీఆర్ కుటుంబం తట్టుకోలేకపోతుందని అన్నారు. రైతుల బతుకులు నాశనం చేసి ఇప్పుడు మళ్లీ రైతుల పేరుతో డ్రామా ఆడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ మాట్లాడిన భాష చూసి తెలంగాణ అసహించుకుంటోందని అన్నారు. నయీం కేసులో దొరికిన డబ్బు కేసీఆర్ దగ్గరుందని సంజయ్ ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టికెట్ రఘురామకృష్ణంరాజుకు కేటాయించడంపై సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చంద్రబాబు కాన్వాయ్కు రామరాజు వర్గం అడ్డుపడింది. ఉండి ఎమ్మెల్యే రామరాజు చంద్రబాబును కలిసి తనకే టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తాజా పరిణామాలతో ఉండి టికెట్ విషయంలో ఏం జరుగుతుంది అనేది ఆసక్తిగా మారింది. కింద నుంచి తాను రాజకీయాన్ని చూశానని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. తాను ఊళ్ళోనే ఉండి రాజకీయం వ్యాపారం చేశానని అన్నారు. తన గురించి టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేసిన విమర్శలను తప్పుపట్టారు. 72 ఏళ్ల వయసులో ఇంకా ఆయన తన తండ్రి పేరు చెప్పుకుని ఓట్లు అడుగుతున్నారని బుగ్గన అన్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి రాజకీయ జీవితం టీడీపీ కారణంగానే ముగిసిపోయిందని, అలాంటి టీడీపీ తరఫున ఇప్పుడు సూర్యప్రకాష్ రెడ్డి పోటీ చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు మహా సిమెంట్ సంస్థ స్కాలర్షిప్స్ అందించింది. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు పరిసరాల్లోని 12 గ్రామాలకు చెందిన 36 మంది విద్యార్థులకు 2,16,000 రూపాయల స్కాలర్షిప్స్ అందజేసింది. గడిచిన 10 సంవత్సరాలుగా మహా సిమెంట్ సంస్థ విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందజేస్తోంది. ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు ఎన్నికల సంఘం భద్రాద్రి కోతగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేసింది. ఓటు హక్కు ప్రాధాన్యాన్ని వివరిస్తూ అంగన్వాడీ కార్యకర్తలు ముగ్గుల రూపంలో నినాదాలు రాశారు. ఓటు వేస్తానని చెప్తూ మహిళల చేతులకు గోరింటాక్ పెట్టుకున్నారు.